డెసిల్ లిటర్లు ఇవ్వాలి మన రాష్ట్రంలో 16% ఉన్నారు. పెంచాలి మరి 1%. పెంచద్దంటే 50% దాటద్దంటే నువ్వెవరమే, నాకు అర్థం కాదు. ఇక్కడ మా ప్రజలు వాళ్ళకి ఎమోషన్ ఉంది. ఇప్పుడు నా దగ్గర బీసీలు 52% ఉన్నారు, వాళ్ళు కోరుతున్నారు మాకు అధికారం కావాలి. అవునా, ఇంతకుముందు ఎడ్డితనం ఉంది, తెలవలే, అడగలే, దేవర్ ఇగ్నోరెంట్. టుడే దే ఆర్ డిమాండింగ్ అండ్ హూ ఆర్ యూ టు స్టాప్ ఇట్ అండర్ సమ్ ప్రిటెక్స్ట్ ఆర్ అదర్. ఐ టోల్డ్ దిస్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టైమ్ అండ్ అగైన్. నేను ఇర్రెస్పాన్సిబుల్ మాట్లాడతలేను. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి చాలా యాంపుల్గా నేను చెప్పిన, ఈ పరివర్తన రావాలి దేశంలో. ప్రజల యొక్క ఎమోషన్స్ స్థాయికి ప్రభుత్వాలు ఎదగాలి, మన ఆలోచన ఎదగాలి. ఎస్, ఇప్పుడు సింపుల్ కాంటెక్స్ట్ అండి, షెడ్యూల్డ్ ట్రైబ్ రాజ్యాంగంలో ఉన్నారు వాళ్ళు, గిరిజనులు, వాళ్ళ హక్కు. తెలంగాణ ఏర్పడ్డది రైట్ చేసింది ఎవడు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే, పార్లమెంటే. ఏర్పడ్డప్పుడు సంభవించిన పరిణామం మా గిరిజనుల సంఖ్య పెరిగింది, మా ముస్లింల సంఖ్య పెరిగింది. దానికి తగురీతల మేము రిజర్వేషన్ పెంచుకుంటామన్న నాయనండి, నీకేం మూల్యమైందా? ఇంకా దాని మీద డైలాగులు కొడతారు మీరు, మేము చెయ్యం, మేము కాని, నువ్వో నీ అయ్యా జాగిర అగో, ఈ తానాశాయ ఏమన్నా ఎన్ని రోజులు జరుగుతాయి తానాశాయ? అంతే కదా, నేను ఓపెన్ ప్రపగేట్ కూడా చేసిన మొన్న ఇది. ఇగో ఈ జాడ్యాలండి, ఈ జాడ్యాలు, ఈ తానాశాయ, ఎస్ వీ కెన్ డూ థింగ్స్, వీ కెన్ అన్డూ థింగ్స్. దిస్ ఈజ్ ద థింకింగ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, దిస్ ఇస్ అరగెన్స్ ఆఫ్ బోత్ దీస్ నేషనల్ పార్టీస్. ఎస్, దట్ షుడ్ బి ట్యాకిల్. ఇండియా ఫస్ట్ నీడ్స్ టు ట్యాకిల్ ది అరగెన్స్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ది హెడ్ స్ట్రాంగ్నెస్ ఆఫ్ దీస్ పొలిటికల్ పార్టీస్ హ్యాస్ బికమ్ ఎనిమీ ఆఫ్ దిస్ కంట్రీ, మేకింగ్ ఆల్ అదర్ స్లేవ్స్. కంకరెంట్ లిస్ట్ని పవర్ఫుల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు, దే హవ్ నో రైట్. కంకరెంట్ లిస్ట్ని వీక్ చేయాలి, డిస్మిస్ చేయాలి. దేర్ షాల్ బి నో కంకరెంట్ లిస్ట్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్. ఎస్, ఇంత పెద్ద దేశానికి ఒక సుప్రీంకోర్టు పెడతారండి? ఉన్నది ఎక్కడన్నా ప్రపంచంలో? ఒక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తే మొత్తం కంట్రీ గోస్ అండర్ దట్ జడ్జిమెంట్, అండర్ దట్ లా. దేర్ ఆర్ సిస్టమ్స్ అవైలబుల్ ఇన్ అమెరికా. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సుప్రీం కోర్టు. ఫెడరల్ కోర్ట్ స్టేట్కి స్టేట్ మధ్య ఇబ్బందులు కాదు, ఇంటర్ఫియర్ చెప్తారు. విన్ ఆర్ వి గోయింగ్ టు చేంజ్? ఐ రిక్వెస్ట్ ఆల్ మై మీడియా పర్సన్స్, మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ థింక్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. వీ నీడ్ టు చేంజ్ అల్టిమేట్లీ. ఐ ప్రపోజ్, ఐ రిక్వెస్ట్ ద హోల్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ, ద హోల్ ఇంటలెక్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, ఇండియా నీడ్స్ టు చేంజ్. ద టైమ్ హెస్ కమ్. ఆల్మోస్ట్ వెరీ ఆల్రెడీ వెరీ ప్రీషియస్ 7.5 decades టైమ్ హెస్ గాన్. అండ్ హౌ లాంగ్ వీ ఆర్ గోయింగ్ టు వెయిట్? హౌ లాంగ్ యూ ఆర్ గోయింగ్ టు వెయిట్? దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ బిఫోర్ ద నేషన్. పొలిటికల్ పార్టీని ఏకం చేయడం పెద్ద సిల్లీ ప్రతిపాదన, ఏం పెద్ద ఇష్యూ కాదండి. ఎవరు నలుగురు పోయడం ఇవ్వడం, నేను కూడా పోయా, నేను కూడా పెద్ద పోయిన చాలా కొడకపోయే వాళ్ళు, గాలి వాళ్ళకు ఎటు పోతారు, పోవాలి, గొప్ప విషయమా? అది కాదు నేను చెప్తున్నది. ఎవ్రీథింగ్ దిస్ ద బిగినింగ్. పెద్ద దానికి కూడా ఒక బిగినింగ్. ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ గారు అబ్దుల్ గఫూర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాంటీ కరప్షన్ మూవ్మెంట్ బదులుగా ఇవ్వ సింగిల్ ఎవ్రీబడి వాజ్ లాఫింగ్, ఆయన నవ్విండ్రు. ఆయన తర్వాత మొత్తం జమ అయిపోయి దేశమంతా పోతే ఆ ఉద్యమంలో ఇవ్వ మా నాయన నరసింహారెడ్డి గారు ఉండే. అంటే విషయం ఏంటంటే అట్లా వచ్చి ఆ మూమెంట్ పెద్ద ఉప్పెన అయిపోయి చివరికి కేంద్ర ప్రభుత్వాన్ని కాల్చిపడేసింది, జనతా గవర్నమెంట్ తెచ్చింది భారతదేశంలో. అట్లనే స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదైనా అట్లనే ఉంటుంది. ఈ దేశంలో ప్రజలను నెగ్లెక్ట్ చేసే పద్ధతి వల్ల ప్రజలు వాళ్ళు ఎవరిని కావచ్చు కాదు, వాళ్ళు మైనార్టీలా, వాళ్ళు గిరిజనులా, వాళ్ళు రైతులా, లేకపోతే వాళ్ళు ఇంకోలా అనేది పాయింట్ కాదు. ఇక్కడ ప్రజలను అగౌరవపరిచే పద్ధతి పోవాలి, ప్రజలను తక్కువ చేసి చూసే పద్ధతి పోవాలి. దేశంలో నివసించే ప్రతి పౌరుడు సమాన గౌరవం పొందాలి. ఎస్, ఇట్ ఈస్ ది రైట్ ఆఫ్ ఎవ్రీబడి. రైతులు ఏం తప్పు చేసినండి, ఏం పాపం చేసినండి దేశంలో? ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా అద్భుతమైన సబ్సిడీలు ఇస్తారు రైతులకు, రైతులను గౌరవిస్తారు. ఈ దేశంలో ఇయ్యారండి. నన్ను అడిగినారు మీరు ఎట్లా ప్రపోజ్ చేసింది పథకం అని, రాజ్నాథ్ సింగ్ గారు అడిగింది నన్ను, హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా మేము పోయినప్పుడు. రావు సాహబ్ జో పైసే దేరే కితనే కిస్తోమే వయసులు కర్తే మై బోలా వసూలు నై కర్తే, మీరు వాపసు నేలేదు. ఐసా క్యాండ్ ఐసా ఎట్లా ఇస్తారు? దట్ ఇస్ మై ప్రయారిటీ. ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీ ప్రయారిటైజేషన్, మీ ప్రాధాన్యతలు. మీరు ప్రభుత్వాలు నిర్ణయించుకునే ప్రాధాన్యతల క్రమం ఏంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది నీ ఏజెంట్.